Balakrishna Puri Jagannathulu movie inka modalu pettakundane appude samasyalu erpadutunnattu vaarthalu vastunnayi. Daring and dashing director Puri Jagannath ism flop tarvata star hero evaru tanaku avakasam ivvaledu. Chivari prayatnanga Balayya kada vinipinchaga okay chesadu. Varsa flop lo ochina sare tana panda matram marchatledu Puri. Adela ante cinemanu chakachaka chuttesi anukunna time ku release cheyadame Puri lakshyam. Ee kramamlo anukunna kada correct ga vachinda leda annadi kuda chudatledu. దీనికి కారణం పూరి లేటెస్ట్ గా తన ట్విట్టర్లో ఇచ్చిన ప్రకటన అని అంటున్నారు. ఈ మూవీకి సంబంధించిన నూతన నటీనటుల కోసం పూరి జగన్నాథ్ అన్వేషణ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీలో అంతా కొత్త వాళ్లతో నింపే ఉద్దేశంతో పూరి జగన్నాథ్ ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా పెద్ద హీరోల సినిమాలంటే వారి రేంజ్కు తగిన నటీనటులు ఎక్కడెక్కడి నుంచో తెస్తున్న ఈ పరిస్థితుల్లో అంతా కొత్త వారితో పూరి ప్రయోగం బాలయ్యపై ఏమిటి అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు పూరి జగన్నాథ్ ఇద్దరు హీరోయిన్లు ఒక విలన్ ఒక యంగ్ పేరు వీరు కాక ఇంకా అదనపు నటులు ఇలా అందరూ కొత్త వారితోనే ఈ ప్రయోగం బాలయ్య సినిమాలో చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు పూరి తనకు కావలసిన కొత్త నటీనటులు ఉండవలసిన క్వాలిటీలు కూడా డీటెయిల్డ్గా ఇచ్చేయడంతో మరింత షాకింగ్గా ఈ న్యూస్ మారింది. ప్రధాన విలన్తో పాటు మరో ఇద్దరు ముగ్గురు విలన్లు ఉండేలా సినిమా ఉండబోతోంది అని తెలుస్తోంది. అది కాకుండా ఒక రాజకీయ నాయకుడి పాత్ర కూడా ఉండబోతోందట. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే చాలా పొడుగ్గా ఉండే హీరోయిన్స్ కావాలని పూరి చేస్తున్న అన్వేషణ గురించి వార్తల్లో వింటున్న వారు షాక్ అవుతున్నారు. బాలయ్య పక్కన అంత పొడవుగా ఉండే హీరోయిన్స్ ఏమి నప్పుతారు అన్న కామెంట్స్ కూడా అప్పుడే మొదలైపోయాయి. ఏది ఎలా చూసినా పూరి చేయబోతున్న ఒక భారీ ప్రయోగంలో బాలయ్య చిక్కుకున్నాడా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు చిరంజీవి తిరస్కరించిన ఆటో జానీ కథ ఇప్పుడు బాలయ్య పూరీలు మూవీగా మారబోతోంది అన్న వార్తలు రావడంతో అభిమానులను మరింత టెన్షన్ పెడుతోంది. అందుకే వరుసగా ఫ్లాప్లను ఫేస్ చేస్తున్నాడు. అయితే బాలయ్య సినిమాకు అలాంటి తప్పు చేయడు కదా అంటే మళ్లీ సినిమాను చుట్టేసే ఆలోచనలో ఉన్నాడట పూరి. అనుకున్న డేటుకు పూర్తి చేయాలనే ఉద్దేశంతో సినిమా మీద గ్రిప్ కోల్పోతున్న పూరి బాలయ్య సినిమా కాస్త ఆలోచించేస్తే బెటర్. ఒకవేళ ఈ సినిమా రిజల్ట్ కనుక అటు ఇటు అయితే ఇక పూరికి అవకాశం ఇచ్చేవారు కూడా కష్టమే. ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తున్న పూరికి బాలయ్య పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు. మరి ఆ అవకాశాన్ని అన్ని విధాలుగా వాడుకుంటాడా లేదో చూడాలి. సినిమాను ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తుండగా పూరి మార్క్ స్టైలిష్ మేకింగ్తో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు. మొదటిసారి క్రేజీ కాంబినేషన్గా రాబోతున్న ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి. శాతకర్ణి తర్వాత బాలయ్య చేస్తున్న ఈ 101 మూవీ సూపర్ క్రేజ్ సంపాదించుకుందని ఇండస్ట్రీ టాక్.